సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా శవు నీవయ్యా, మా శ్వాసవు నీవయ్యా, మా ప్రాణము నీవయ్యా, పరమాత్మవు నీవయ్యా. కాబట్టి సాయి బంధువులారా, మటుకి సత్యం వాస్తవం నా తండ్రి లేనిదే. మిగతా వారి సంగతి నాకు తెలియదు, కానీ స్వయంగా నా సంగతి వరకు చూసినట్లయితే ఆ తండ్రి లేనిదే, వీడు లేడు. జీరోగా ఉన్న నన్ను హీరోని చేశాడు ఆయన. చూడండి, ఏమిలో సింపుల్ ఆయన చేసింది, జెడ్నిటి నించోబెట్టి హెచ్ చేశాడు, అంతే హీరో అనిపించాడు. ఒకరోజు ఒక స్వప్నం, ఆ స్వప్నంలో విచిత్రం, ఇది నా అనుభవం, నేను నిలబడి ఉన్నాను, నా చుట్టూతా సాయి భక్తులు మీరందరూ ఇక అందరూ ఉన్నారు పూర్తిగా. అంటున్నారు కొంతమంది, మీరే బాబా, మాకు అర్థమైపోతుంది రోజు రోజుకి, మీరేమో నేను కాదంటారు, నిజంగా మీరు గొప్పవారు, మీరు ప్రవచనం చెప్తుంటే సామాన్యంగా ఉండదు, మీరు భజనలు చేస్తుంటే పారవస్యం కలుగుతుంది, నిజంగా స్వామీజీ మీరు చాలా గ్రేట్ అంటారు. ఒకడు బాబా దూరంగా నించుని చూస్తూ ఉంటాడు, ఇదంతా స్వప్నం. నేను బాబాను చూసి వీళ్ళు పొగడతలు, బాబాను చుట్టం వీళ్ళు పొగడతలు విని భయం వేసి పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళిపోతాను. క్యాబేటా, ఏమిరా కొడక ఇలా వచ్చావు, విను విను నీ గురించేలే చెప్తోంది అన్నప్పుడు, బాబా నాకు తెలుసు బాబా ఇదంతా ఏమిటో, ఇది కేవలము నీ గొప్పతనమే, నా గొప్పతనం ఏమి లేదు తండ్రి అన్నప్పుడు, వాస్తవమే లేరా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, 100 అనే సంఖ్యలో ఒక సంఖ్య తీస్తే అది 2 సున్నాలురా, ఆ 2 సున్నాల ముందు ఒక సంఖ్య పెడితే, 1 పెడితే అది 100 అవుతుందిరా. కాబట్టి నువ్వు 0 అవ్వచ్చేమో 2 సున్నాలు, కానీ నీ ముందు నేనున్నాగా 1గా, దాంతో నువ్వు 100 పో, నీకే డోకా లేదు, ఏ అహంకారం రాదు అంటాడు బాబా. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే, మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు, ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవడం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావడం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.